హలో, వెల్కమ్ టు శ్రీ పన్నయ్య ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్. సో అందరూ పొంగల్ బాగా సెలబ్రేట్ చేశారు అని అనుకుంటున్నాను. ఆఫ్టర్ ఏ వన్ వీక్ సాలిడ్గా ఫెస్టివల్ అంతా అయిపోయాక మళ్ళీ వీడియో చేయడానికి టైం దొరికింది నాకు. అండ్ మోర్ ఓవర్ ఈ వన్ వీక్లో నేను కాస్త వెయిట్ చేశాను. లాస్ట్ వీడియోలో అనౌన్స్ చేసినట్టుగా గివ్ అవే కామెంట్స్ కనుక 50 అనేది క్రాస్ అయితే ఐ గివ్ యూ ద గిఫ్ట్ అని అనుకున్నాను. బట్ నేను లిటరల్గా వెయిట్ చేశాను, బట్ కామెంట్స్ అనేవి 37లోనే ఉన్నాయి. నేను ఫస్ట్ వీడియోలో మెన్షన్ చేశాను కామెంట్స్ కనుక 50 క్రాస్ అయితేనే గివ్ అవే ఇస్తాను అని. స్టిల్ ద డే, స్టిల్ ద మూమెంట్ లిటిల్గా నేను వెయిట్ చేశాను. ఏమన్నా 50 అట్లీస్ట్ 40 ప్లస్ అట్లా వచ్చినా గివ్ అవే ఇద్దాం అనుకున్నాను, బట్ అది రాలేదు. సో ఐ డోంట్ వాంట్ గివ్ యూ ద గివ్ అవే, బట్ డెఫినెట్గా ఇస్తాను. కొంచెం వ్యూస్ పెరగనివ్వండి నాకు. మళ్ళీ 2K సబ్స్క్రిప్షన్స్ అయినాక చిన్న చిన్న గివ్ అవేస్ కాదు, మంచి సాలిడ్ గివ్ అవే ఇస్తాను మీకు. కొద్ది రోజుల వరకు గుర్తుండే మంచి గిఫ్ట్ ఇస్తాను. ఎస్, యూ కెన్ ట్రస్ట్ మీ. ఓకే, నెక్స్ట్ వీడియోలోకి వచ్చేసరికి కొంచెం మళ్ళీ ఈసారి అన్ని కాస్త డిఫరెంట్గా ఉండే కలెక్షన్స్ చూపిస్తాను. ఇదంతా కూడా కుందన్. ఇది వచ్చేసి గ్రే కలర్, దాని మీద కుందన్ వర్క్ వచ్చేసింది. కింద కూడా ఫైన్ క్వాలిటీ ఆఫ్ ద బీడ్. దీన్ని స్మూత్నెస్ చూస్తేనే దీని టెక్స్చర్ ఏంటి, దీని క్వాలిటీ ఏంటి అని అర్థమైపోతుంది. దిస్ ఇస్ నాట్ ఎ ఆనెక్స్ అండ్ దిస్ ఇస్ నాట్ ఎ రెగ్యులర్ బీడ్స్ విచ్ యూ హ్యావ్ సీన్ ఇన్ వెరీ రెగ్యులర్ ఇన్ ఆర్టిఫిషియల్ జ్యువెలరీ. నో, దిస్ ఇస్ అ ఫైన్ క్వాలిటీ ఆఫ్ బీడ్. దీన్ని టచ్ చేస్తేనే అర్థమవుతుంది హౌ ఫార్ ఇట్ ఈస్ ట్రూ అని. షైనింగ్ కూడా చూడండి. అండ్ దిస్ ఇస్ గ్రే అండ్ లోపల కుందన్ వచ్చేసింది. దీని స్పెషాలిటీ ఏంటంటే పైన వచ్చేసి స్మాల్ స్టడ్ ఇచ్చేసాను కదా, ఇది చేంజబుల్. మీరు కావాలి అనుకుంటే ఇలా తీసేసుకోవచ్చు. మీకు హుక్ కావాలంటే హుక్ వేసేసుకోవచ్చు, లేదు ఇలాంటి స్టడ్సే కావాలంటే ఇలా వేసేసుకోవచ్చు. బట్ నాకెందుకో దీనికి ఈ వైట్ వేస్తేనే సెట్ అవుతుంది అనిపించింది. చాలా బాగుంది, అంటే ఎస్పెషల్లీ ఫర్ ద టాప్స్ మీద కానీ కుర్తీస్ మీద కావచ్చు, లేకపోతే ఇంకా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద నెక్లో వేసుకునే జ్యువెలరీతో సంబంధం లేకుండా బేర్ నెక్తో వెళ్ళాలనుకున్నా, డ్రెస్ మ్యాచింగ్ కావాలనుకున్నా కూడా ఇది చాలా బాగుంటుంది. దీని ప్రైస్ వచ్చేసి 600 రూపీస్. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. అండ్ ఇది చేంజబుల్, మీరు దీనికి ఇలా పెట్టుకోవాలని ఏం లేదు. గోల్డ్ హుక్ వేసేసుకోవచ్చు, వేరే కలర్ కాంబినేషన్లో కూడా చేసేసుకోవచ్చు, దట్స్ అప్ టు యూ. దీనికి కావాలి అనుకుంటే ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. 600 రూపీస్ దీని ప్రైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక బ్యూటిఫుల్ కలెక్షన్ చూపిస్తాను. ఇదంతా కూడా మీరు జనరల్గా యూజువల్గా చూడని ఇయర్ రింగ్స్ కలెక్షన్ ఇప్పుడు చూపిస్తున్నాను, విచ్ ఆర్ నాట్ రెగ్యులర్. దీస్ ఆర్ ఫైన్ క్వాలిటీ ఆఫ్ సీజర్డ్ స్టోన్స్. చూడండి, చిన్న చిన్నవి కనిపిస్తున్నాయా క్లారిటీగా. అండ్ దీస్ ఆర్ ఏడీ స్టోన్స్, అది మీరు కాస్త నోటీస్ చేసుకోవాలి. బ్యాక్ వచ్చేసి రెగ్యులర్ స్క్రూ మోడల్ కాకుండా ఇలాగా కాస్త డిఫరెంట్గా వచ్చేసింది. ఇది కూడా ఇలా జస్ట్ ఇలా పుష్ చేసుకోవడం అంతే. స్మాల్ టైనీ టైనీ స్టోన్స్, ఎస్పెషల్లీ అంటే నైట్ పార్టీస్కి అయితే ఆల్మోస్ట్ చాలా రిచ్ లుక్ వచ్చేస్తుంది దీంతో. బ్లాక్ బీడ్స్ మీదకి జస్ట్ ప్లెయిన్గా ఇలా పెట్టేసుకున్నా సరిపోతుంది, లేదు అంటే బ్లాక్ బీడ్స్ పెట్టినా పెట్టకున్నా మనం ఇలా వేసుకొని సింపుల్గా కాస్త స్టైలిష్గా ఉండాలనుకుంటే కనుక ఈ ఇయర్ రింగ్స్ చాలా బాగుంటాయి. అండ్ ఇవన్నీ కూడా ఏడీ స్టోన్స్. చూడండి, చాలా చిన్న చిన్నవి, మైన్యూట్ అంటే మైన్యూట్ స్టోన్స్. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 600 రూపీస్. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. దిస్ ఇస్ అ అంటే సెట్స్తో సంబంధం లేకుండా ఓన్లీ బ్లాక్ బీడ్స్ మీద కానీ ప్లెయిన్గా కానీ లేదంటే డైమండ్ సెట్స్ మీద కావచ్చు, సీజర్స్ మీద కావచ్చు, చాలా బాగుంది కలెక్షన్ అయితే. అండ్ క్వాలిటీ అయితే సూపర్, ఇంకా మాట్లాడే పని లేదు. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. మీకు ఇందులోనే కొంచెం డిఫరెంట్గా ఉంది, ఇదే ప్యాటర్న్లో కొంచెం హెవీగా వచ్చేసింది. నేను ఇప్పుడు మీకు అది చూపించేస్తాను. యా, మీకు వాటికి వీటికి డిఫరెన్స్ ఏంటంటే సైజ్. అది ఇది పక్కన పెట్టేస్తాను, మీకు అర్థమైపోతుంది క్వాలిటీ ఏంటి అనేది. అండ్ దిస్ ఈజ్ అ ప్రైస్. అండ్ ఇది చూడండి సైజ్ ఎలా ఉంది. క్వాలిటీ ఆఫ్ ద స్టోన్ అయితే సేమ్ అండి, రెండు కూడా పక్కన పక్కన పెట్టి చూపించేస్తాను. చూడండి, ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్, ఓన్లీ థింగ్ ఈజ్ సైజ్ ఈజ్ డిఫరెంట్, దట్స్ ఆల్. సూపర్ క్వాలిటీ. ఇన్ఫ్యాక్ట్ దీనికి కూడా కింద పర్ల్ కావాలంటే ఆప్షన్ ఉంది. నేను ఇలాగే వేసిమంటే వేసిస్తాను, దీనికి వద్దు అంటే కట్ చేస్తాను. ద ప్రాబ్లం ఏం లేదు, అంటే కనిపించదు మనకి. బట్ నాకెందుకు బాగా అనిపించింది పర్ల్స్ వేసాకనే.
రెగ్యులర్ గా నా కలెక్షన్ వద్దు కాస్త డిఫరెంట్ గా యూనిక్ గా కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసుకోండి. దీని క్వాలిటీ అయితే చాలా డీసెంట్ గా సూపర్ గా ఉంది, మాట్లాడే పని లేదు, అంత బ్యూటిఫుల్ గా ఉంది. స్మాల్ టైనీ టైనీ స్టోన్స్ విచ్ ఆర్ ఇన్సర్టెడ్ ద ఇయర్ రింగ్స్ చూడండి, షైనింగ్ చూడండి ఎంత గ్లిటర్ అవుతున్నాయి అనేది, చాలా 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 బ్యూటిఫుల్గా ఉన్నాయి. సీజర్ సెట్స్ మీదకి అయితే ఫెంటాస్టిక్గా ఉంటుంది, కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. అండ్ నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి మీకు ఒక మంచి బుట్టా చూపించేస్తాను. యా చూడండి, చాంద్ బాలి డిజైన్ వచ్చేసి, సైడ్స్కి పీకాక్స్ వచ్చేసాయి, సూపర్ కలెక్షన్ అండ్ ఫైన్ క్వాలిటీ ఆఫ్ ద స్టోన్స్. మీరు చూసుకోవాల్సిందల్లా సైజ్ అంతే. చూడండి ఎంత బాగున్నాయి అంటే ఆల్మోస్ట్ నా 3 ఫింగర్స్ ఇంత లెంత్లో ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి ప్రీమియం క్వాలిటీలో మ్యాట్, డార్క్ మ్యాట్ కాదు, ఎల్లోయిష్ కాదు, డీసెంట్గా ఉన్న మ్యాట్ ఫినిషింగ్ అనమాట. అంటే మీకు ఎక్కడ కూడా రఫ్నెస్ అనేది, కలర్ అనేది ఇట్లా చాలా ఇట్లా లైక్ కొట్టొచ్చినట్టుగా కనిపించడం అలా లేదు. టెంపుల్ జ్యువెలర్లో మీకు ఎలాంటి పాలిషింగ్ వస్తుందో అలాంటి పాలిషింగే ఉంది, కలర్ అనేది ఆడ్గా లేదు, మీకు ఎలా కనిపిస్తుందో అలాగే ఉంది. దిస్ ఇస్ నాట్ ఎల్లో గోల్డ్, దిస్ ఇస్ నాట్ యాంటిక్, దిస్ ఇస్ అ ఫైన్. అంటే మీకు ఎలాగ కనిపిస్తుందో అలాగే ఉంది పాలిషింగ్. చాలా డీసెంట్గా ఉంది పీస్ అనేది, 1050 రూపీస్. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇంకొక కలెక్షన్ చూపించేస్తాను మీకు. అండ్ మకర కుందనాలు రెగ్యులర్గా చూసే ఉంటారు, బట్ ఇదేంటంటే వర్క్ చాలా డిఫరెంట్గా వచ్చేసింది, రెగ్యులర్గా చూసే కలెక్షన్ కంటే డిఫరెంట్గా ఉంది. దిస్ ఈజ్ ద టాప్ పీస్, అంటే మనం పైన పెట్టుకునే ఇదన్నమాట, సైడ్ అంతా కూడా వర్క్ వచ్చేసింది, నక్షి వర్క్ కంప్లీట్లీ కార్వ్ చేసేస్తుంది. చూడండి ఎంత నీట్గా ఉందో కార్వింగ్ అనేది. అండ్ కింద అంతా కూడా అన్కట్ స్టోన్స్ వచ్చేసాయి, పర్ల్స్ వచ్చేసాయి, చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది, నీట్గా ఉంది వర్క్, ఎక్కడ కూడా రఫ్నెస్ అనేది కనిపించకుండా, యూ కెన్ ఫీల్ లైక్ ఏ రియల్ గోల్డ్ పాలిషింగ్, బాగుంది. దిస్ ఇస్ నాట్ మ్యాట్ గోల్డ్. చూడండి ఎంత బాగుందో, టెంపుల్ జ్యువెలరీకి ఏ పాలిషింగ్ అయితే వస్తుందో ఇది అదే పాలిషింగ్. బాగుంది కదా, చాలా నీట్గా కార్వింగ్ అనేది, నీట్గా బ్యూటిఫుల్గా, చాలా 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 బాగుంది. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇందులోనే ఇంకొక బ్యూటిఫుల్ కలెక్షన్. ఇవన్నీ కూడా ఏం స్టోన్స్ అంటే, మనం యూజువల్గా గోల్డ్లో ఇప్పుడు అన్కట్ స్టోన్స్ బదులు సెమీ అన్కట్స్ అని వస్తుంది కదా, నాకైతే చూడడానికి ఇది సేమ్ క్వాలిటీ అనేది సెమీ అన్కట్స్ లానే ఉంది, చాలా బాగా షైన్ అవుతున్నాయి. అండ్ ఇది వచ్చేసి గోల్డ్ పాలిషింగ్లో ఉంది, దిస్ ఇస్ నాట్ మ్యాట్, సేమ్ సెమీ అన్కట్స్కి ఈక్వాలెంట్గా ఉంది వర్క్ అనేది. అండ్ కింద వేసిన డ్రాప్స్ కూడా మనకి పీస్ వైజ్గా పడుతుంది, దిస్ ఇస్ మోర్ క్వాలిటీ దాన్ ద ఆనెక్స్ బీడ్స్, చాలా డీసెంట్గా ఉంది. బ్యాక్ స్క్రూ వచ్చేసింది ఇలాగా, లైక్ పుష్ బటన్ వచ్చేసింది, స్క్రూ బ్యాక్ కాదు. అండ్ కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. చాలా డీసెంట్గా, బ్యూటిఫుల్గా, నీట్గా, ఎలిగెంట్గా, చాలా 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 బాగుంది. అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ కలెక్షన్ చూపించేస్తాను, కొంచెం డిఫరెంట్గా, యూనిక్గా, మన దగ్గర మాత్రమే దొరికి కలెక్షన్. ఏంటి అంటే, ఎస్ దిస్ ఈజ్ ఎ వెరీ బిగ్ సైజ్ బుట్ట విత్ ఎ చేంజబుల్ టాప్. ఇది ఉంది కదా, ఇది మార్చుకోవచ్చు, ఇది ఇదిగో ఇలాగా తీసేసుకోవచ్చు. అయ్యయ్యో కింద పడిపోయింది, ఓకే ఫైన్. ఇదిగోండి ఇది బుట్ట, సైజ్ వచ్చేసి చాలా పెద్దగా ఉంది, బరువుగా మాత్రం లేదు. ఇదిగో ఇలా రౌండ్ షేప్లో వచ్చేసింది, ఎలా చెప్పను, రౌండ్ బాల్ లాగా ఉంది, అంటే కొంచెం కింద బ్రాడ్గా, అంటే రౌండ్గా ఉండాలి బాల్ లాగా,
అండ్ కొంచెం బుట్ట అంటే బుట్టలాగా ఉండాలి నాకు బుట్ట ఇన్ ది సెన్స్ బుట్టలాగానే ఉండాలి అనుకునే వాళ్ళకి ఇది మంచి ఆప్షన్ రెగ్యులర్ గా కాకుండా డిఫరెంట్ కలెక్షన్ ఆఫ్ బుట్టాస్ కావాలి అనుకుంటే గనుక ఇది సూపర్ చాయిస్ ఇక్కడ నేను ఎందుకు పెట్టానంటే దీనికి స్టడ్స్ అనేది మార్చుకోవచ్చు పర్ల్ ఉంది అనుకోండి ఇదిగోండి ఇది ఇది దీని స్టడ్ ఇది ఇలా వేసేసుకోవచ్చు ఈ కాంబినేషన్ లో ఇవ్వమంటే ఇచ్చేస్తాను లేదు ఇదే బుట్టాకు నేను ఇలా వేసేసాను స్టడ్ అనేది చూసుకోండి ఇలా బ్యాక్ స్క్రూ వచ్చేసింది మీకు ఎలా కావాలంటే అలా ఇచ్చేస్తాను బుట్ట కింద సేమ్ ఉంటుంది పైన స్టడ్ మారుతుంది లేదు నాకు అసలు ఇది వద్దు స్టడ్ వద్దు నాకు ఓన్లీ ఈ బుట్ట ఇచ్చేసేయండి ఇది కూడా ఇలా యాడ్ చేయొచ్చు వెనకాల చూసా కదులుతుంది ఇటు అటు ఇదిగో ఇలా తీసేస్తే కనుక స్క్రూ తీసేస్తే బయటకు వచ్చేస్తుంది ఇలా వచ్చేస్తుంది చూపించిన యా ఇది చూడండి ఇదిగో ఇలా వచ్చేసింది హుక్స్ పైన కూడా మళ్ళీ పర్ల్స్ వచ్చేసాయి దీనికి ఇలా పెట్టేస్తే కనుక ఇంతే ఇలా ఉండిపోతుంది ఓకే అంటే అలాంగ్ విత్ ద స్టడ్ దీని ప్రైస్ వచ్చేసి 1100 రూపీస్ విత్ సింగిల్ పేర్ ఆఫ్ స్టడ్స్ అన్నమాట అంటే ఇలాగా ఇలా కావాలి అనుకుంటే కనుక మీరు ఇలా కావాలి ఈ కాంబినేషన్లో కావాలి అనుకుంటే కనుక ఇలా తీసేసుకోండి స్క్రీన్ షాట్ అనేది ఇదిగోండి ఇలా ఇలా ఈ స్టడ్ వచ్చేసి కావాలి అనుకుంటే కనుక ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి మీకు ప్రైస్ అనేది 1100 రూపీస్ లేదు నాకు పైన పర్ల్ కావాలి అనుకుంటే కనుక ఇది తీసేసి ఈ స్టడ్స్ తీసేసి ఇదిగో ఇలా ఇలా ఇచ్చేసేయండి ఇలా ఇలా తీసేసుకోండి స్క్రీన్ షాట్ అనేది మీకు అర్థమైపోతుంది దీనికి పర్ల్ పెట్టినా కూడా బాగుంది చూడండి పర్ల్ పెట్టినా కూడా బాగుంది అలాగే వేరే స్టడ్ పెట్టుకున్నా కూడా బాగుంది లేదు అసలు నాకు స్టడే వద్దు ఓన్లీ బుట్ట ఇవ్వండి అన్నా కూడా ఇచ్చేస్తాను ఓకే దీని ప్రైస్ వచ్చేసి 1100 రూపీస్ కంప్లీట్గా డిఫరెంట్గా ఉంది చాలా బాగుందండి అంటే ట్రెడిషనల్గా మోడర్న్గా కావాలి కొంచెం పార్టీ వేర్ ఎక్స్క్లూజివ్గా పార్టీ వేర్లో డిఫరెంట్ కలెక్షన్స్ కావాలి అనుకుంటే కనుక ఇది బెస్ట్ చాయిస్ అండ్ ఇందులోనే మనకు ఇంకొక ఆప్షన్ కూడా ఉంది దిస్ ఈజ్ ఇదేమో మల్టీ కలర్ వచ్చేసింది కదా ఇది వచ్చేసి టోటలీ రూబీ ఇది తీసేస్తాను మీకు కాస్త కన్ఫ్యూజన్ పోతుంది అదర్వైజ్ మీరు అన్నెసెసరీ కన్ఫ్యూజ్ అయిపోతారు దీనికి పర్ల్ వేశాను మళ్ళీ పైన కింద అంతా కూడా రూబీస్ వచ్చేసాయి రూబీతో అల్లేసాము అండ్ మధ్యలో కూడా రూబీస్ వచ్చేసాయి పైన పర్ల్ వచ్చేసింది నాకు పర్ల్ అసలు వద్దండి నాకు పెద్దగా ఇష్టం ఉండదు పైన పర్ల్ స్టడ్ అంటే కనుక మీకు నేను ఇలాగా రూబీ స్టడ్ ఇచ్చేస్తాను చూడండి ఎంత బాగుందో చాలా క్యూట్గా ఉంది కదా చిన్న స్టడ్ పెద్ద బుట్ట బుట్టాస్ చూడండి నా రెండు ఫింగర్స్ పట్టినాయి ఇక్కడ మిడిల్ ఫింగర్ రింగ్ ఫింగర్ రెండు పట్టినాయి అంటే అంత విడ్త్గా ఉంది రౌండ్గా డీసెంట్గా బాగుంది ఇది కంప్లీట్గా రూబీ ఉంది కింద కూడా అన్ని రూబీ స్టోన్స్ వచ్చేసాయి రూబీ బీడ్స్ ఇచ్చేసాను మీకు రూబీ స్టడ్తో కావాలి అనుకుంటే కనుక మీరు ఇలాగా స్క్రీన్ షాట్ తీసేసుకోండి నాకు ఇది ఇది పేర్ ఇలా ఇలా రూబీ స్టడ్తో కావాలండి అనుకుంటే ఇలాగా స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఓకే లేదు నాకు రూబీ స్టడ్ వద్దని నాకు పర్ల్ కావాలి అనుకుంటే కనుక ఇదిగో ఇలా తీసేసుకోండి స్క్రీన్ షాట్ అనేది మీకు కన్ఫ్యూజన్ ఉండదు నాకు ఉండదు ఫైన్గా ఉంటుంది ఇదిగో ఇలా తీసేసుకోండి ఓకే ఇంకొక స్టర్ట్స్ చూపిస్తాను ఇది కూడా ఎంత బాగుంది అంటే మీరు బిగ్ సైజ్ స్టర్ట్స్ ఎన్నో చూసుంటారు క్యాజువల్గా బట్ ఇదేంటంటే కంప్లీట్గా డిఫరెంట్ కంప్లీట్గా ఏడీ స్టోన్స్ వచ్చేసాయి అండ్ యూ కెన్ ఎస్టిమేట్ ద సైజ్ చూడండి నా మిడిల్ అండ్ రింగ్ ఫింగర్ కలిపితే ఎంత సైజ్ ఉందో అంత సైజ్ ఉంది బ్యాక్ వచ్చేసి ఇలా బటన్ వచ్చేస్తుంది మనకి అంటే హోల్డ్ చేయడానికి చెవి మీద నుంచి కింద పడకుండా ఉండడానికి అండ్ అగైన్ మళ్ళీ పుష్ బ్యాక్ బటన్ కూడా నేను ఎక్స్ట్రా ఇస్తాను స్టిఫ్గా ఉండిపోతుంది అంటే మీ చెవులు ఎంత కట్ అయినా కూడా అది ఐటమ్ అనేది అలా స్టిఫ్గా ఉంటుంది మీరు ఇలా సైజ్ ఎస్టిమేట్ చేసేసుకోండి అంతే సైజ్ కోసమే అంటే మీకు అర్థం కావాలి అని నేను ఇలా ఇలా ఫింగర్స్ మొదలు పెట్టి చూపిస్తున్నాను బిగ్ సైజ్ స్టడ్స్ విత్ బ్యూటిఫుల్ స్టోన్ అండ్ ఎలా చెప్పను పార్టీ వేర్గా సీజర్స్లో హైలైట్ చేయాలి అనుకుంటే కనుక దీస్ ఆర్ టూ బ్యూటిఫుల్ స్టడ్స్ స్టోన్స్లో క్వాలిటీలో మీరు అనుమానం పడాల్సిన విషయం లేదు దీస్ ఆర్ ద ఫైన్ క్వాలిటీ ఆఫ్ ద సీజర్ స్టోన్స్ అండ్ కెన్ సే లైక్ ఏడి స్టోన్స్ ఆల్సో వన్ ఆఫ్ ద బెస్ట్ కలెక్షన్స్ ఇన్ స్టడ్స్ మీకు స్టడ్స్లో బిగ్ సైజ్ కావాలి సీజర్స్లో అనుకుంటే కనుక సూపర్ ఆప్షన్ ఫెంటాస్టిక్గా ఉంటుంది కలెక్షన్ అందులో ఎటువంటి అనుమానం లేదు సో ఇవాళకైతే ఇంతేనండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం మీట్ అవుదాం అప్పటి వరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో కైండ్లీ సబ్స్క్రైబ్ మై ఛానల్
అండ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి ఫార్వర్డ్ చేయండి. దట్ ఈస్ ఎ గ్రేట్ ఫేవర్ ఫర్ మీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ టైమ్ విత్ మీ. థ్యాంక్ యూ.